దేవునికి ఏదన్నా ఒక అండగా ఉంటే ఒక్కొక్కరి చేత పచ్చి బూతులు తిట్టిస్తా ఉంటాను నన్ను, నువ్వు ఎలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తూ ఉంటాయి వైసీపీ గాడిదలు. గాడిదలు కుయ్యో క్షమించాలి, ఓండర్ పెడుతుండ్రా. నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే, ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తాను, మేము చెప్పాను కదా మీ గాడిద ఓండర్లకి నేను భయపడను అన్నమాట. ఎక్కువ గాడిదలు అరిస్తా ఉంటే మనం ఏం చేస్తాం రోడ్ల మీద చెప్పండి, చిన్నప్పుడు మనందరం ఏం చేసి. అలాగే నన్ను తిట్టే వైసీపీ గాడిదలకి ఒకటే చెప్తున్నా, అంటే మీరు మాట్లాడటం మానేశారు. అరుపులే, కేకలే, సంబంధం లేని మాటలు, పెన్షన్లు రావట్లా, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దామంటే ఇన్సూరెన్స్ రానివ్వరు. ఉదాహరణకి సత్తెనపల్లిలోని ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్ష రూపాయలు మాకు కట్టేమన్నారు, లంచం ఇవ్వమన్నారు, మిగతా 5 లక్షలు ఇవ్వడానికి, 4.5 లక్షలు ఇవ్వడానికి. ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? 2019 ఎన్నికల్లో నన్ను చాలా వెటకారం చేసే ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారాయన, ఆయన నేను ఏమనుకో